हाई व्यूवर्स वेलकम टू ई वारम अतिथि ई वारम चिन्नी अतिथि उंदन्नमाट अंटे आ पेर्लोने तनतो क्यारेक्टर उन्नटुवंटि ओक अम्मायि नार्मल गा हीरो हीरोइन प्रोड्यूसर अला चेस्तू उंटाम काबट्टि ई सारी सीरियल्स लो चेसिनटुवंटि चिन्न हीरोइन चिन्नप्पुडु क्यारेक्टर्स मूवीस लो कूडा कनिपिस्तुंदि अम्मायि सो तने चिन्नी अन्नमाट अंटे ओरिजिनल नेम चेप्पे कंटे कूडा चिन्नी अंटे बागा गुर्तुपड़तारु अंतला फेमस अयिपोयिंदि अंतला तन याक्टिंग तो जनाल्नि तन वैपु तिप्पुकुंदनि चेप्पोच्चु अंड षी इज హారిక హాయ్ హారిక హాయ్ అక్కా ఎలా ఉన్నావు నేను చాలా బాగున్నాను నువ్వు ఎలా ఉన్నావు నేను సూపర్ ఉన్నాను సో చెప్పు నిన్ను చిన్ని అని పిలుస్తే ఇష్టమా లేకపోతే హారిక అని పిలుస్తే ఇష్టమా చిన్ని చిన్ని అనే ఇష్టం సో ఆ పేరు అలా పడిపోయింది సో కోయిలమ్మ నుంచి బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయావు కదా అంతకు ముందు చేసినప్పటికీ కూడా సో కోయిలమ్మలో ఎలా ఛాన్స్ వచ్చింది అంటే ఫస్ట్ మేము ఆఫీస్కి వెళ్ళాము అప్పటికి ఆల్రెడీ ఒక అమ్మాయి కొంచెం సెలెక్ట్ అయ్యింది అన్నమాట అయితే మాకు టూ పేపర్స్ అన్నమాట డైలాగ్స్ అవి చూడకుండా ఆడిషన్ ఇవ్వాలి టూ పేపర్స్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఇచ్చారు టెన్ మినిట్స్ అయితే నేను మొత్తం చదివేసి చెప్పాను కానీ రాఘవేంద్ర తాతయ్య గారికి నేను నా డైలాగ్ ఎక్స్ప్రెషన్స్ కానీ చెప్పే విధానం కానీ బాగా నచ్చింది సో అలా సెలెక్ట్ చేశారు ఫస్ట్ సీరియల్ కూడా నార్మల్ గా అనితా చౌదరి గారిని చూసుకున్న సాయి కిరణ్ ఆ సీరియల్ లో ఎవరు ఉన్నా కూడా పెద్దవాళ్ళు అందరూ అంటే వాళ్ళతో ఎలా అనిపించింది నీకు యాక్ట్ చేస్తుంటే వాళ్ళని ఎలా చూసుకునే వాళ్ళు షూటింగ్ స్పాట్ లో అనితా చౌదరి గారు నన్ను చాలా బాగా చూసుకునే వాళ్ళు లైక్ కూతురు అంటే అమ్మాని పిలిచేదాన్ని ఇంకా పప్ప సాయి కిరణ్ గారు పప్ప ఇప్పటికి కూడా మాట్లాడుతూ ఉంటాను కలుస్తూ ఉంటాను పప్పని అంటే నాకు కొంచెం గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు గిఫ్ట్ ఇస్తారు కాబట్టి మాట్లాడతావా ఫ్రెండ్షిప్ యా ఫ్రెండ్షిప్స్ సో ఏజ్ ఎంత అనేది కోయిలమ్మ స్టార్ట్ అయినప్పుడు ఆఫర్ వచ్చినప్పుడు 8 ఇయర్స్ సో ఆ ఏజ్ లో ఎలా తెలిసింది అసలు అంటే నార్మల్ గా నిన్ను చూసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ ఎక్స్ప్రెషన్స్ నువ్వు ఇవ్వడం కానీ ఏదైనా ఆసమ్ సింప్లీ ఆసమ్ అన్నమాట సో ట్రైనింగ్ ఏమైనా తీసుకున్నావా లేకపోతే ఇష్టంతో ఇట్ సైడ్ వచ్చావా ట్రైనింగ్ ఏం తీసుకోలేదు అక్క అంటే మమ్మీకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే ఇందులో సో నాకు అలా మమ్మీతో పాటు నాకు కూడా ఇంట్రెస్ట్ వచ్చింది ఓకే 3 ఇయర్స్ నుంచి చేస్తున్నాను నాకు 3 ఇయర్స్ ఉన్నప్పుడు 3 ఇయర్స్ అంటే ఇంకా చాలా చిన్న ఏజ్ కదా అంటే కోయిలమ్మలో 8 ఉన్నప్పటికీ కూడా బిఫోర్ 5 ఇయర్స్ నువ్వు స్టార్ట్ చేసావు దానికి బిఫోర్ 5 ఇయర్స్ సో ఏమర్థమైంది నీకు ఫస్ట్ టైం అలా షూట్ కి వెళ్ళినప్పుడు ఎక్కడికి తీసుకొచ్చారు అని సంథింగ్ ఏదైనా అనిపిస్తూ ఉంటుంది కదా ఆహా అలా ఏం లేదక్క మమ్మీ ఉంటది కాబట్టి యా మమ్మీ ఉంది కదా ఎక్కడికి ఒకటి తీసుకొచ్చారు వాళ్ళు చెప్పింది మనం చేస్తే అయిపోతుంది అంతే సో ఎలా వాళ్ళు ఏదైనా సీన్ గురించి చెప్పినప్పుడు చెప్పంగానే నీకు అర్థమైపోతుందా ఒక్కోసారి కొన్ని రిపీట్స్ అవుతూ ఉంటాయి లైక్ టేక్స్ అవుతా ఉంటాయి కదా సో ఆ టైంలో మమ్మీ ఏమనేవాళ్ళు మమ్మీ ఏమనేది కాదు లైక్ మాకు సీన్ చెప్తారు మళ్ళీ ఒకసారి కట్ చేయకుండా కంటిన్యూ చేస్తారు చెప్పకుండా ఓకే లైక్ ప్రాంప్టింగ్ ఇస్తారు వెనకాల నుంచి సో మేము చేసేయడమే దాని తగ్గట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ అంతే ఓకే సో కో స్టార్స్తో అంటే ఎలా రిలేషన్ ఎలా ఉండేది వాళ్ళతో అంటే ఆల్మోస్ట్ ఒక డే స్టార్ట్ అయిందంటే ఆ రోజు షూట్ అయిపోయే వరకు వాళ్ళతోనే ఉండేదాన్ని మమ్మీ ఎంత పక్కనున్నా కూడా సో ఎలా అనిపించేది అంటే చాలా బాగుండేది మొత్తం ఫుల్ సరదా సరదాగా సెట్ మొత్తం అల్లరి అల్లరి అయిపోతూ ఉండేది కోయిలమ్మల సెట్లు అయితే నా కో స్టార్ శరణ్య ఉండేది చిన్న పాప నీకు ఆంటీగా ఉన్నమ్మే మీ సీరియల్ విలన్ అంటే మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ బయట ఫుల్ ఆడుకునే వాళ్ళం ఇంకా చాలా ఫుల్ ఎంజాయ్ ఇంకా మామ కూడా ఓకే డైరెక్టర్ మామ సో సాయి కిరణ్ గారితో అంత రిలేషన్ ఎలా అంటే చూసా అంటే వేరే ఇంటర్వ్యూస్ లో కూడా పప్పా అనే పిలుస్తావు సీరియల్ లో హీ వాజ్ యువర్ ఫాదర్ బట్ స్టిల్ పప్పా అనే పిలుస్తావు బయట కూడా ఎందుకు అంత ఎలా మ్యాచ్ అయింది మీ ఇద్దరికి అంటే లైక్ మేము బ్రేక్ ఉన్నప్పుడు అలా నేను పాపా దగ్గర కూర్చొని తినేదాన్ని మామ దగ్గర కూర్చొని తినేదాన్ని లైక్ అలా కొంచెం బాండ్ వచ్చింది అండ్ బ్రేక్ ఉన్నప్పుడల్లా నేను మసాజ్ చేసేదాన్ని పప్పాకి అలాగా పప్ప కూడా నన్ను బాగా చూసుకునేవాళ్ళు గేమ్స్ ఆడేవాళ్ళం బాగా శరణ్య నేను పప్ప ఫుల్ ఎంజాయ్మెంట్ ఇంకా అలా కొంచెం దగ్గర అయ్యాము అంట నైస్ సో ఆ సీరియల్ చూసినప్పుడు కూడా ఏముందంటే అంటే నువ్వే డాటర్ అని చెప్పి సాయి కిరణ్ గారికి తెలియాలి అంటే ఇంకా సీరియల్ అలానే చిన్నపిల్ల క్యారెక్టర్తోనే ఉండిపోతుందేమో అని అనుకున్నాం బట్ లేటర్ ఆన్ హీరోయిన్ అయిపోయింది అంటే లైక్ ఆ చిన్ని కాస్త పెద్దగా అయిపోయింది కదా సో నీ క్యారెక్టర్ ఉన్న లాస్ట్ డే నీకు ఏమనిపించింది ఇంకా సీరియల్ అయిపోయింది అనిపించింది ఇంకా ఏంటంటే బాధ వచ్చేస్తుంది అనమాట బాగా సెట్లో అందరూ మేర్ చేసాం ఇంకా
యాక్చువల్గా మమ్మీ వాళ్ళు ఏడవద్దు అనుకున్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేశారు. మా డైరెక్టర్, కెమెరామ్యాన్ చందు అన్న అందరూ వెయిట్ చేశారు. ఇంకా అంటే అంతలా వాళ్ళని అట్రాక్ట్ చేసేసాను యాక్టింగ్తో, కేవలం ఆడియన్స్ని మాత్రమే కాదు సెట్లో అందరితో. 2 ఇయర్స్ కదా, అందుకని కొంచెం ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది, లైక్ మిస్ అయిపోతాం, మెల్లిపోతాం, మళ్ళీ కలవం అనుకుంటూ. సో టిల్ నౌ ఎన్ని సీరియల్స్ అయ్యాయి ఇప్పటివరకు? ఇప్పటివరకు 20 సీరియల్స్ అయ్యాయి, ఇంకా 34 మూవీస్. 34 మూవీస్? ఓకే. సో ఆ 20 సీరియల్స్లో నీకు ది బెస్ట్ అనిపించింది అవుట్ ఆఫ్ కోయిలమ్మ? అఫ్కోర్స్ యువర్ కోయిలమ్మ ఫేమ్, అవుట్ ఆఫ్ కోయిలమ్మ ఇంకేది బాగా అనిపించింది? అవుట్ ఆఫ్ కోయిలమ్మ, గోరంద దీపం, ఇంకా మజిలీ. ఓకే. సో ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్న ఏమున్నాయి ప్రాజెక్ట్స్? ఇప్పుడు మూవీస్ చేస్తున్నాను, సీరియల్స్ చేయట్లేదు. అంటే మూవీస్ వైపు వెళ్తున్నాను. ఈసారి గామి ఇంకా అర్ధశతాబ్దం వస్తుంది. ఓకే. గామి ఇంకా అర్ధశతాబ్దం చేసేసాను, వర్క్ అయిపోయింది. సో డైలాగ్స్ ఉన్నప్పుడు ఎలా గుర్తు పెట్టుకుంటావు? అంటే ఎంత ప్రాంప్టింగ్ ఉన్నప్పటికీ కూడా పర్ఫెక్షన్ కావాలంటే అది మనకి తెలిస్తేనే మనం చేయగలం కదా. ఒక్కోసారి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఉండొచ్చు, ఒక్కోసారి తక్కువ ఉండొచ్చు. ఎక్కువ ఉన్నప్పుడు ఆ గుర్తు పెట్టుకునే విధానం కానీ, లైక్ హౌ డిడ్ యూ మేనేజ్? అంటే అదంతా తెలీదు, అలా ఫ్లోలో వచ్చేస్తుంది, అలవాటు అయిపోయింది. ఇది క్యారెక్టర్ అని చెప్పినప్పుడు ఇలా వెళ్ళిపోతుంది. ఇంకా వెనకాల నుంచి ప్రాంప్టింగ్ కూడా ఏమైనా మిస్టేక్ అయితే డబ్బింగ్ లో కవర్ చేసుకోవచ్చు, ఫ్లో వెళ్ళిపోతాం. సో ఇన్ని మూవీస్ ఇన్ని సీరియల్స్ చేసావు కదా, నీ సొంతంగా నువ్వు డబ్బింగ్ చెప్పుకున్న ఉన్నాయా? లేకపోతే ఎందుకంటే షూట్స్తో మీకు కుదరకపోవచ్చు, ఎందుకంటే అక్కడ షూట్కి వెళ్ళి చేయాలి, మళ్ళీ స్టూడియోకి వచ్చి డబ్బింగ్ చెప్పాలంటే మాక్సిమం పాసిబుల్ అవ్వదు. పాసిబుల్ అవ్వదు, లైక్ మూవీస్కి నేనే చెప్తా. ఓకే, మూవీస్కి నువ్వు డబ్బింగ్ ఏం చెప్తాను. 34 మూవీస్, కొన్ని లిస్ట్ చెప్పు నువ్వు చేసినవి. ఫస్ట్ అయితే శత్రువు. ఓకే. శత్రువు, సాహసం, మాయ, ఒక లైల కోసం, ఈ వర్షం సాక్షిగా, సర్దార్ గబ్బర్ సింగ్, ఒక లైల కోసం చెప్పానా? చెప్పాను. ఒక లైల కోసం, మాయ, ఇంకా నీకు ఏం తేడా అనిపించింది? ఇప్పుడు గుర్తొచ్చింది, రంగస్థలం, పంతం. గుడ్. సో ఏం తేడా అనిపించింది నీకు సీరియల్ సెట్కి మూవీ సెట్కి, ఏది ఎక్కువ బాగుంది? సీరియల్. ఎందుకు? ఎందుకంటే లైక్ సీరియల్లో అయితే అందరం ఎక్కువ మాట్లాడుకుంటాం, కలుసుకుంటాం, అండ్ డైలీ వర్క్ జరుగుతూనే ఉంటుంది. లైక్ మూవీస్కి వచ్చేసరికి మనం ఎక్కువ ఒక దగ్గర కూర్చుంటాం, లైక్ అందరితో, డైరెక్టర్ వాళ్ళతో బాగానే ఉంటాం, డైరెక్టర్స్ వాళ్ళతో అండ్ కోస్టార్స్ వాళ్ళతో ఓకే. ఓకే, అంటే అంత బాండింగ్ ఉండదు. మన సీరియల్స్కి వచ్చేసరికి డే మొత్తం వర్క్ జరుగుతూనే ఉంటుంది, లైక్ వాళ్ళతోనే ఉంటాం. మనకేమో సీరియల్ ఏమో 6 to 9, 10, 9 అలా జరుగుతుంది, మూవీస్ 6 to 6. సో సీరియల్స్ ఎక్కువ. సీరియల్ ఎక్కువ బాగుంది. ఎప్పుడైనా స్కూలింగ్ మిస్ అవుతున్నాను అనిపించిందా, అలా సీరియల్కి షూటింగ్కి వెళ్ళిపోతుంటే, అంటే లైక్ మూవీ ఆర్ సీరియల్కి షూటింగ్ వెళ్ళిపోతున్నప్పుడు, అరే అందలాగా నేను స్కూల్కి వెళ్ళట్లేదే, ఆ క్లాసెస్ అనేవి అటెండ్ అవ్వట్లేదు అని ఎప్పుడన్నా మిస్ అయిన ఫీల్ ఉందా? లేకపోతే అబ్బా ఇదే బాగుంది కొత్తగా అనిపించింది? అరే కాదు, మా నేను షూటింగ్కి వెళ్తే అబ్సెంట్ అవుతాను కదా, తర్వాత మా టీచర్స్ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత రూమ్లో. ఓకే, మళ్ళీ సెపరేట్గా నీకోసం క్లాసెస్? క్లాస్. ఎలా ఉంటారు ఫ్రెండ్స్? నీతో ఓ సెలబ్రిటీ ఇలా చూస్తారా, అరే మా ఫ్రెండ్ హారిక మా ఫ్రెండ్ అని చెప్పి? అంటే అలా ఏం కాదు, అంటే లైక్ నార్మల్గా మాట్లాడుకుంటాం అనమాట. అంటే వాళ్ళకి ఉంటుంది కదా, అంటే ఆ ప్రౌడ్నెస్ అనుకోవచ్చు, నా ఫ్రెండ్ మూవీలో వస్తుంది, నా ఫ్రెండ్ సీరియల్లో వస్తుంది అని అనిపిస్తుంది కదా. సో అలా ఉంటుందా, లేకపోతే నిన్ను కొంచెం గొప్పగా చూడడం కానీ? ఆహా, అలా ఏం లేదు, ఏమి ఉండదు, క్లాస్లో అందరూ మీకోలే ఉంటాం అన్నమాట. ఓకే. బయట కూడా మేము అందరం కలిసే వెళ్తాం ఇంటికి. ఇప్పుడు ఇలా పలానా చోట ఏదన్నా దాంట్లో మనం యాక్ట్ చేస్తున్నాం అనేసి అంటే అఫ్కోర్స్ ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైం చదువుకునే ఏజ్ కాబట్టి మనం వెళ్ళే స్కూల్ నుంచి కూడా మనకు ఆ సపోర్ట్ ఉండాలి కదా. సో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు నీకు? మా ప్రిన్సిపల్ మ్యామ్ చాలా మంచి మ్యామ్, నాకు నేను ఏ స్కూల్లో జాయిన్ అయినా వాళ్ళు ఖచ్చితంగా పర్మిషన్ ఇస్తారు, లైక్ నేను అబ్సెంట్ అయినా చెప్పకుండా అబ్సెంట్ అయినా. ఏదైనా ఉన్నా చెప్పలేము కదా, ఎందుకంటే మళ్ళీ ఈసారి రానివ్వరు కదా వాళ్ళు చూడండి. ఆహా, అలా ఏం కాదు, నిజంగా వాళ్ళు పర్మిషన్ ఇస్తారు, బాగా చూసుకుంటారు, అండ్ ప్రాజెక్ట్స్ కూడా ఇస్తారనమాట బాగా, సైన్స్ ఫేర్స్ అలాంటి. ఒకవేళ మిస్ అయినా సరే తర్వాత మొత్తం లోన్ చేపిస్తారు, ఎగ్జామ్స్ మిస్ అయినా సరే తర్వాత కండక్ట్ చేపిస్తారు క్వశ్చన్ పేపర్స్ ఇచ్చి. ఓకే,
అంటే ఫైనల్ ఎగ్జామ్స్ మామూలుగా ఫైనల్ ఎగ్జామ్స్ అవైతే ఖచ్చితంగా నీకు షూటింగ్ ఆపుకోవాల్సిందే కదా హాఫ్ డే ఎల్లచ్చు అంటే మార్నింగ్ హాఫ్ డే ఉండి స్కూల్లో మిగతా హాఫ్ డే వెళ్ళిపోతాను కానీ నార్మల్ ఎస్ఏ 1 అలాంటివి అయితే తర్వాత రాపిస్తాను మిస్ అయినా ఓకే గుడ్ అంటే మంచి వాళ్ళ దగ్గర నుంచి కూడా మంచి సపోర్ట్ వస్తుంది సో అలా వెళ్ళిపోతుంది అన్నమాట స్మూత్ సో ఇప్పుడు కరోనా టైం లైక్ మొన్నటి వరకు చూసాం కదా ఎక్కడ వాళ్ళు అక్కడే వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు అందరూ షూటింగ్స్ లేవు ఏమీ లేవు నువ్వేం చేసావు ఆ టైంలో నేనా ఇంట్లో వంట నేర్చుకున్నా వంట మమ్మీ దగ్గర ఇంకా లైక్ డ్రాయింగ్ నేర్చుకున్నాను అంతే ప్లేయింగ్ సీయింగ్ టీవీ టీవీ కామన్ ఎప్పుడు చూస్తూనే ఉంటాం కాబట్టి ఎప్పుడు టీవీ కామనే ఏంటి నువ్వు నేర్చుకున్న వంటలో ఫస్ట్ నువ్వు ప్రయోగం చేసిన ఐటమ్ ఏంటి టమాటా రైస్ ఓహో చేసి పెట్టావా ఇంట్లో అందరికి చేసి పెట్టా బాగుంది కొంచెం ఉప్పు తక్కువైంది అందులో బట్ చేసావు కదా అంటే ఈ ఏజ్ లో చేయడం అంటే నిజంగా చాలా గ్రేట్ తాత మమ్మీ దగ్గర యూట్యూబ్ లో చూసి పిజ్జా నేర్చుకున్నా గ్రేట్ నైస్ ఈసారి మళ్ళీ కలిసినప్పుడు తీసుకొస్తా చేసి తప్పకుండా సో అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ డాన్స్ స్పోర్ట్స్ సింగింగ్ ఇవన్నీ కూడా నీకు బాగా వచ్చు అని విన్నాను అంటే సింగింగ్ కొంచెం ఎక్కువ మరి అంత బాగా పాడను సింగింగ్ చేసే వాళ్ళకి సింగింగ్ నథింగ్ తెలుసు అసలు పాట తెలిస్తే చాలు సో మా ఐ న్యూస్ వ్యూవర్స్ కోసం ఏదైనా నీకు ఇష్టం వచ్చిన పాట ఎనీథింగ్ ఓకే నేను ఈ లాక్డౌన్ లో బాగా నేర్చుకున్న పాట ఒకటి ఉంది ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా ఏం చూస్తూ ఉన్నా నే వెతికానా ఏదైనా ఊరికనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా కదలని ఓషిలనే అయినా సుటిలో కరిగే కళ్ళనే అయినా ఏం తేడా ఉందట నువ్వెవరంటూ అడిగితే నన్నెవరైనా ఇలాగే కడదాకా ఓ ప్రశ్నై ఉంటానంటున్నా ఏదో ఒక బదులైనను చెరపొద్దని కాళ్ళ నడుగుతూ ఉన్నా నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనొద్దు అనొద్దు దయంచి ఎవరు ఇంకొన్ని జన్మాలకి సరిపడా అనేక శృతుల్ని తరులు ఎరుగరు నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తినవన్నంట నడిపిన చెయ్యూత ఎవరిది నా ఎదలేను కుశలము అడి గిన గుస గుస కబురుల ఘుమఘుమలెవరివి చాలా బాగా అది ఎలాంటి కొంచెం బ్రెత్లెస్ సాంగ్ లా అనిపిస్తుంది కంటిన్యూస్ గా ఉంటుంది కదా గుడ్ ప్రాక్టీస్ సో మ్యూజిక్ నేర్చుకున్నావా మ్యూజిక్ ఆర్ డాన్స్ అంత ప్రత్యేకంగా డాన్స్ ఒక్కసారి నేర్చుకున్నా మళ్ళీ షూట్ లో టైం దొరకలేదు వెస్టర్న్ క్లాసికల్ వెస్టర్న్ ఓకే వెస్టర్న్ అంటే ఇష్టం క్లాసికల్ అప్పుడప్పుడు ఇంట్లో ప్రాక్టీస్ చేస్తా ఉంటా ఫోన్ అసలు ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కదా నేర్చుకున్న వాళ్ళకి ఏమైనా నేర్చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అవుతున్నాయా ఎలా మేనేజ్ చేస్తున్నావు షూటింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి కదా షూటింగ్స్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ సో ఇట్లా మేనేజ్ చేస్తున్నావు క్లాసెస్ అంటే షూటింగ్స్ ఉన్నప్పుడు క్లాసెస్ కి వెళ్ళడం కవ్వదు లైక్ టైమింగ్స్ ఉంటాయి కదా మనకు ఆ టైమింగ్స్ లో సీన్ పడితే అసలు అవ్వదు వెళ్ళడానికి సో తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నోట్స్ తీసుకుంటాను అండ్ నార్మల్ ఇంట్లో అయితే మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు రూమ్ లోనే ఉంటాను ఇంకా బయటికి రాను ఫోన్తో ఆన్లైన్ క్లాసెస్ రాసుకోవడానికి చాలా ఉంటుంది లైక్ ఒక క్లాస్ అవ్వగానే ఆ హోంవర్క్ రాయాలి ఇంకొక క్లాస్ మళ్ళీ వెంటనే బ్యాక్ టు బ్యాక్ ఉంటాయి కదా సో ఎప్పుడైనా అలా అంటే నీ నోట్స్ నీ ప్రాజెక్ట్స్ వర్క్ ఏదైతే కంప్లీట్ చేయలేదు అన్నంత టైం ఒకవేళ నీకు లేకపోయి ఉంటే ఎవరైనా హెల్ప్ చేసేవాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు రాసి ఇవ్వడం కానీ ఇప్పుడు అన్ని ప్రాజెక్ట్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి ఇప్పుడు నువ్వు చదువుతున్న క్లాస్కి కానీ సో ఎలా ఎంతవరకు వాళ్ళు హెల్ప్ చేస్తారు ఎప్పుడు మేమే రాసి పెట్టాలా అని ఏమన్నా అలా ఏమన్నారు నాకు ఒక 4-5 ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది సో వాళ్ళు రాసి పెడతారు అనమాట ఏమైనా కావాలని అర్జెంట్ లైక్ ఏమైనా కావాలంటే వాళ్ళు బుక్స్ ఇస్తారు ప్రాజెక్ట్స్ అయితే కంబైన్ చేసుకుంటాం అందరూ ఓకే ఒక గ్రూప్కి ఒక ప్రాజెక్ట్ ఇస్తారు సో అవన్నీ నేను కొంచెం మెటీరియల్ వాళ్ళు కొంచెం మెటీరియల్ వాళ్ళు కొంచెం మెటీరియల్ తెలిసి మొత్తం ఇంటి దగ్గర ఫుల్ కంప్లీట్ చేసేసి సబ్మిట్ చేసేస్తాం ఇంకా నైస్ గుడ్ ప్లానింగ్ అన్నమాట సో ఫ్రెండ్స్ అడిగారా ఎప్పుడైనా నీతో పాటు షూటింగ్కి వస్తానని కానీ ఎవరైనా అలా తీసుకెళ్ళావా షూటింగ్ లేదు ఎవరు అడగరు అంటే చూడాలి అన్న ఎగ్జైట్మెంట్ కొద్ది ఇప్పుడు ఎంత నిన్ను స్క్రీన్ మీద చూసినప్పటికీ కూడా ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది పోనీ నీతో పాటు మేము కూడా యాక్ట్ చేస్తామని కానీ అలా ఎవరైనా అప్రోచ్ అయ్యారా నిన్ను ఫ్రెండ్స్లో లేదు అలా ఎవరు అడగలేదు
బెస్ట్ ఫ్రెండ్స్ కదా ఇప్పుడు అలా అడగరు డిస్టర్బ్ చేయరేమో అర్థం చేసుకుంటారు తిని చాలా బిజీ కదా మనం డిస్టర్బ్ చేయకూడదని ఫైన్ సో ఇంత బాగా యాక్ట్ చేస్తావు కదా నువ్వు ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నావు నీనా చాలా మంది ఉన్నారు అంటే ఫేవరెట్ అనగానే మనకు ఒక పేరు గుర్తొస్తుంది కదా అలా నీకు టక్కన గుర్తొచ్చే పేరు సమంత ఎక్స్పెక్ట్ చేశాను నీ పేరు ఏం నచ్చింది సమంతలో సమంత అక్క అంటే లైక్ తన కే క్యారెక్టర్ ఇస్తే అందులో ఉండిపోతుంది లైక్ ఓ బేబీ లాగా ఫుల్ ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ లో మునిగిపోతుంది ఓకే సో అందుకే కలిసావు ఎప్పుడైనా హా రంగస్థలం రంగ రైట్ సో ఎలా ఉంది ఆ షూటింగ్ చేస్తున్నంత టైంలో కానీ నీ ఫేవరెట్ యాక్ట్రెస్ తో ఆ షూటింగ్ లో యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద పార్ట్ కాబట్టి ఎలా అనిపించింది నీకు అది హా చాలా బాగా అనిపించింది అండ్ రామ్ చరణ్ కూడా మెగా స్టార్ కదా మెగా స్టార్ సన్ కదా అది ఇంకో స్పెషల్ హా మాట్లాడారు బానే సో ఎన్ని రోజులు పట్టింది షూటింగ్ అక్కడ నార్మల్ గా నాకు కోయిలమ్మ చేస్తున్నప్పుడు డేట్స్ లేకుండే సో కొంచెమే ఉండే నేను అందులో డిసప్పాయింట్ అయ్యావా అంటే ఒక రోజు రాజమండ్రిలో జరిగింది షూట్ మార్నింగ్ వెళ్ళి షూట్ జరిపి మళ్ళీ నైట్ ఎక్కేసి రేపు మార్నింగ్ వచ్చేసి మళ్ళీ షూట్కి వెళ్ళాను ఓకే అందుకే డేట్స్ లేవు సరిగ్గా ఆ రోజు లైక్ కోయిలమ్మ చేస్తున్నాం కదా అప్పుడు 2 ఇయర్స్ 1 మంత్ 15 డేస్ అలా 12, 10, 15 అలా ఉండేది డేట్స్ సో అందుకే అప్పుడు ఆ టైంలో కుదరలేదు గొరే రంగస్థలం ఓకే సో షూటింగ్లో ఉన్నంతసేపు లైక్ ఒకరికొకరు మాట్లాడుకుంటారు ఉన్నంతసేపు కూడా బాండింగ్ కానీ టైం స్పెండ్ చేయడం కానీ చాలా బాగుంటుంది సో అవుట్ ఆఫ్ షూటింగ్ బయట నార్మల్గా కలుస్తూ ఉంటావా జనరల్గా సాయి కిరణ్ గారిని కానీ లేకపోతే నీకు ఫ్రెండ్స్ ఎవరైతే వేరే చైల్డ్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళతో కానీ నార్మల్గా బయట కలిసి అంత టైం ఉంటుందా మీట్ అవ్వడం జస్ట్ గ్యాదరింగ్ ఎవరి లైఫ్తో వాళ్ళు బిజీ ఉంటారు ఎవరి షూట్స్తో వాళ్ళు బిజీ ఉంటారు కదా నీకు ఇప్పటివరకు చేసిన వాళ్ళలో నువ్వు చేసినా లేకపోతే నార్మల్గా ఎవరు బాగా అంటే ఇష్టం అంటే ఇంకా వాళ్ళు యాక్ట్ చేస్తుంటే లేకపోతే వాళ్ళు అలా డైలాగ్ చెప్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది అనే వాళ్ళలో ఎవరితో అనిపించింది అలా పాపా సాయి కిరణ్ బాగా చేస్తారు లైక్ ఎక్స్ప్రెషన్స్ కానీ లైక్ షార్ట్ కట్ అవ్వకపోయినా డైలాగ్ చెప్పినా కంటిన్యూ చేసేస్తారు ఆ ఎక్స్ప్రెషన్స్తోనే లైక్ ఓన్గా మూవ్స్ తీసుకుంటారు చాలా బాగా నచ్చుతుంది సో ఎలా ఉండే డే వన్ వాళ్ళని కలిసినప్పుడు నీకు అంటే ఇంత బాగా చెప్తున్నావు కదా ఇంత బాండింగ్ ఉంది కదా నీకు సాయి కిరణ్ గారితో ఫస్ట్ డే కలిసినప్పుడు ఏమనిపించింది తనని ఎలా ఉంటారనిపించింది నీకు లైక్ ఫస్ట్ డే మేము మేకప్ టెస్ట్కి వెళ్ళినప్పుడు లొకేషన్కి వెళ్ళాము అప్పుడు చూశాను అనమాట పప్పాని హాయ్ చెప్పారు హాయ్ చెప్పి హాయ్ అండ్ హాయ్ అంకుల్ అన్న అంకుల్ అన్న దాని తర్వాత హాయ్ అన్న అన్న ఓకే మొత్తం అయిపోయింది ఈవినింగ్ వెళ్ళేటప్పుడు బాయ్ అంటే సరే ఇంకెప్పుడు షూట్ అన్నారు నీకు అయితే తెలీదు అన్న దాని తర్వాత లైక్ మాట్లాడుకున్నాం కాసేపు అప్పుడు ఫస్ట్ డే అప్పుడు బార్బీ సెట్ ఇచ్చారు నాకు ఓహో అందుకే ఇందాక చెప్పావు గిఫ్ట్స్ కూడా ఇస్తుంటారు అన్నమాట బార్బీ సెట్ ఇచ్చారు తర్వాత కాసేపు కొన్ని డేస్ తర్వాత ఒక ఫ్రాక్ ఇచ్చారు బ్లూ కలర్ సిండ్రెల్లా లాంటిది లైక్ అండ్ టెడ్డీ బేర్ అలాంటివి చాలా ఇస్తుంటారు చాక్లెట్స్ చాలా ఇష్టం పప్ప నైస్ సో నిజంగా అంటే ఎంత ఇదంటే నార్మల్గా ఇప్పుడు ఒక సీరియల్లో ఎవరితోనైనా యాక్ట్ చేస్తున్నామా ఆ సీరియల్ అయిపోయిందా వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది కానీ ఇంత ఇన్ని డేస్ ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా నువ్వు ఎంత గొప్పగా చెప్తున్నావు తన గురించి సో తను ఎలా చూసుకున్నారు అన్నది కూడా అర్థమవుతుంది నైస్ సో రంగస్థలం గురించి చెప్పావు కదా సమంత గారి గురించి రామ్ చరణ్ గారి గురించి చెప్పావు అండ్ అందులో రామ్ చరణ్ బ్రదర్ అయినటువంటి ఆది గారు కూడా నిన్ను చాలా బాగా చూసుకున్నారు అని విన్నాను సో తన గురించి ఏం చెప్తావు ఆది అన్న చాలా మంచి అన్న లైక్ నేను షూట్లో ఉన్నప్పుడల్లా బ్రేక్ దొరికినప్పుడు మేము మానిటర్ ముందు కూర్చుంటాం కదా సో ఎప్పుడు అన్న ఒళ్ళో కూర్చునేదాన్ని ఆది అన్న ఒళ్ళు అండ్ మేము ఫుల్ ఆడుకునే వాళ్ళం వెళ్ళేటప్పుడు బాయ్ లైక్ మంచిగా చాలా మంచిగా ఉండేది ఆడుకునే వాళ్ళం పెన్ తోటి పెన్తో పెన్తో ఏమాట లైక్ ఎక్సో ఎక్స్ ఆడతాం కదా ఓకే ఓకే ఫైన్ అది నైస్ అండ్ నార్మల్గా చాలా రేర్ మందికి ఒక ఛాన్స్ ఉంటుంది పెద్ద పెద్ద వాళ్ళతో యాక్ట్ చేసే అంత ఆపర్చునిటీ ఎన్ని గొప్ప ప్రాజెక్ట్స్ తక్కువ ప్రాజెక్ట్స్ చేసినా ఎక్కువ చేసినా వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్ విల్ గెట్ ఏ ఛాన్స్ అలా నీకు కే విశ్వనాథ్ గారితో యాక్ట్ చేసే ఛాన్స్ కూడా వచ్చింది ఒక సీరియల్లో
సో దాని ఎక్స్పీరియన్స్ 5 ఇయర్స్ బ్యాక్ అది సూర్యపుత్రుడు సీరియల్. సో చాలా బాగా అనిపించింది. లైక్ ఇంకొక అన్న ఉండేవాడు, ఫుల్ ఆడుకునే వాళ్ళం. సార్తో లైక్ మనం ఏమైనా డైలాగ్ తప్పు చెప్పినా ఆయన కరెక్ట్ చేసేవారు. ఎన్ని టేక్స్ అయినా సరే ఓపిక పట్టేవారు. మనకి సీన్ నీట్గా వస్తే సరిపోతుంది, పర్ఫెక్షన్ కోసం వెయిట్ చేస్తారు. అలా టేక్స్ చేసినప్పుడు అబ్బా ఎన్నిసార్లు చెప్పాలని ఎప్పుడన్నా అనిపించింది నాకు? అంటే ఎప్పుడైనా ఒకసారి అలా ఫీల్ అయ్యావా? అంటే నేను చేసినప్పుడు కాదు, జనరల్గా ఇప్పుడు ఒకటే సింగిల్ టేక్లో అయిపోతుంది. అలా కొన్ని సీన్స్ని బట్టి లేకపోతే డైలాగ్స్ని బట్టి మనం మర్చిపోయో ఏదో డిస్టర్బెన్స్ వల్ల కొంచెం టేక్స్ అనేవి రిపీట్ అయినప్పుడు ఎప్పుడైనా అలా అనిపించిందా? పెద్ద పెద్ద సీన్స్ అండ్ సాంగ్స్ అప్పుడు మా కోయిలమ్మలో సాంగ్స్ షూట్స్ ఎక్కువ చేస్తాం కదా, అప్పుడప్పుడు ఎక్కువ టేక్స్ లిప్ సింక్ అవ్వక అబ్బా మళ్ళీ ఈ సీన్ చేయాలా, మళ్ళీ నా ఈ సాంగ్, మళ్ళీ మళ్ళీ ఈ లిరిక్స్ అని అలాగా అనిపించేది. ఓకే, సో ఏదో అడుగుదామని మర్చిపోయాను. రైట్, మామూలుగా మమ్మీ ఎప్పుడు ఉంటుంది నీతో? నువ్వు ఏ షూట్కి వెళ్ళినా మమ్మీ నీతోనే ఉంటుంది. డాడీ ఏమంటారు అంటే లైక్ ఏదైనా షూటింగ్లో నువ్వు కొంచెం హర్ట్ అయిన సందర్భాలు ఏవైనా ఉన్నప్పుడు మమ్మీ దాన్ని ఎలా రిసీవ్ చేసుకునేది? ఇప్పుడు అందరూ మనతో మంచిగా ఉండాలని లేదు కదా, ఏదో చిన్నగా మనం అనుకునేది జరిగినప్పుడు కొంచెం ఫీల్ అవుతూ ఉంటాం. అలాంటి ఇన్సిడెంట్ ఎప్పుడైనా ఫేస్ చేసావా? అంటే ఎవరైనా సీరియస్ అవ్వడం కానీ, అంటే లైక్ డైలాగ్ రానప్పుడు సీరియస్ అవ్వడం కానీ, లేకపోతే ఏదైనా నీకు నచ్చినప్పుడు కానీ అలా మమ్మీతో షేర్ చేసుకోవడము, మమ్మీ నీకు సపోర్ట్గా ఉండడము ఏదైనా అనిపించిందా ఎప్పుడైనా? అంటే సి లైక్ డే వన్ మార్నింగ్ మనం షూటింగ్ స్టార్ట్ చేసి వెళ్ళినప్పుడు వరకు బాగుంటుంది అంతా, బట్ ఎక్కడో కొంచెం ఇది లేదు అని అనిపిస్తుంది, సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అనిపిస్తుంది. అలా నువ్వు ఏదైనా అనిపించిందా నీకు ఎప్పుడైనా? నాకు అలా ఏం లేదు, కానీ ఒకసారి సిరిసిరిమోల సీరియల్లో పడిపోయాను. హెల్త్ ఇష్యూ వల్ల? ఎందుకు? కాదు కాదు, లైక్ కాల్స్ కిడ్ ఏడ్ చేసావు? ఎందుకు? ఎందుకంటే మా డైరెక్టర్ సార్ లైక్ ఏదైనా నాయిస్ వచ్చినా సరే ఎవరున్నారో చూడరు, నన్ను తిట్టేశారు ఒకసారి. నేను లోపల ఉన్నాను, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ ఆస్కింగ్, కోప్పడిన సందర్భాలు ఉన్నాయా అట్లా? అయితే నార్మల్గా అందరు మాట్లాడుతున్నారు, నేను కూర్చున్నాను అనమాట. సో నవ్వుకుంటారు కదా, లైక్ నార్మల్గా మాట్లాడినప్పుడు కో యాక్టర్స్ లైక్ కన్వర్జేషన్ ఉంటుంది. సో నవ్వారు గట్టిగా అందరు నవ్వు, నాకు ఎందుకో తెలీదు, నేను ఫోన్ చూసుకుంటున్నా. అయితే సడన్గా నా మీద అరిచారు అనమాట. సో నాకు కొంచెం ఏడుపు వచ్చింది. మమ్మీ వెళ్ళి మాట్లాడింది తర్వాత. ఓకే, సో ఎలా అనిపించి? మామూలుగా ఇంట్లో మమ్మీ డాడీ ఎప్పుడైనా కోపడతారా నీ మీద? ఎప్పుడైనా అంటే అది మనం చేసే పనులను బట్టి ఉంటాయి. అలా డైరెక్టర్ గారు తిట్టారు అనేసి అంటే ఎంతవరకు హర్ట్ అయ్యి ఉంటావు కదా. కొంచెం ఏమనింది మమ్మీ అప్పుడు? నీకు సపోర్ట్ చేసిందా? తను డైరెక్టర్ గారు చెప్పింది వినాలి కదా అని అనిందా, లేకపోతే నీ సైడ్ మాట్లాడింది? మేము రూమ్ లో ఉన్నాం కదా, ఆయన నా మీద అరిచారు రూమ్ లో ఉన్నా. సో మమ్మీ వెళ్ళి మాట్లాడింది అండ్ మమ్మీ నాకే సపోర్ట్ చేసింది. మమ్మీ నీకే సపోర్ట్ చేసింది, మమ్మీ చాలా సపోర్టివ్ అన్నమాట. అయితే ఎందుకంటే రూమ్ లో మమ్మీ నాతో పాటే ఉంది. సో సో మీ ఫ్యామిలీ గురించి చెప్పు. సో మమ్మీ వాళ్ళ ప్రాపర్ ఇక్కడ నీకు షూటింగ్ టైంలో అంటే షూట్స్ లేనప్పుడు ఎంత ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉంటావు ఏ ప్లేసెస్కి? మమ్మీదేమో వెస్ట్ గోదావరి, డాడీది శ్రీకాకుళం. అండ్ లైక్ నార్మల్గా అంటే మాకు షూట్స్ లేనప్పుడు ఎక్కువ డేస్ వెళ్ళము, మాకు డేట్స్ కుదరవు. సో అప్పుడప్పుడు టెంపుల్స్కి, షిరిడి, ఓకే, బారసాల లైక్ వెళ్తాం కదా. బారసాల పేరు అంటే ఎక్కువ టెంపుల్స్కే వెళ్తావా? టెంపుల్ పిక్నిక్ స్పాట్స్ కంటే కూడా టెంపుల్స్కి వెళ్తావా? పిక్నిక్ ఎప్పుడు వెళ్ళలేదు. అంటే లైక్ ఇప్పుడు వైజాగ్, గోవా, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, అలాంటి ప్లేసెస్కి కాకుండా టెంపుల్స్కి వెళ్ళడమే ఎక్కువ ఇష్టమా? టెంపుల్స్కి వెళ్ళడమే ఎక్కువ. ఓకే, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ప్రస్తుతం అయిపోయినవి, ఇక ముందు చేస్తున్నవి ఏంటి? ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే నాకు తెలీదు, కానీ ప్రస్తుతం అయిపోయినవి ఈ ఇయర్లో వర్క్ కంప్లీట్ అయింది. విచ్ ఆర్ అబౌట్ టు రిలీజ్? అబౌట్ టు రిలీజ్ అంటే గామి ఇంకా అర్ధశతాబ్దం, 2 మూవీస్ ఉన్నాయి. చాలా వెరైటీగా ఉన్నాయా నేమ్స్ కూడా, ఏవైతే టైటిల్స్ ఉన్నాయో, అంటే ఏం స్టోరీయో కనుక్కోలేనంతగా ఉన్నాయి. గామి గామి చాలా డిఫరెంట్ స్టోరీ. క్యారెక్టర్ ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి అందులో? నా చిన్నప్పటి హీరో. చిన్నప్పటి
హీరో 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 బాయ్ క్యారెక్టరా స్టోరీ మొత్తం చెప్పేస్తే ఎలా చూస్తారు స్టోరీ అక్కర్లేదు ఇట్స్ ఓకే ఫైన్ క్యారెక్టర్ వచ్చేసి బాయ్ క్యారెక్టర్ అంట చిన్నప్పుడు హీరో థాంక్యూ హారిక కాదు థాంక్యూ చిన్ని ఫర్ బీయింగ్ విత్ us ఇన్ అవర్ షో ఇలాంటి మంచి మంచి ప్రాజెక్ట్స్ ను చేయాలి నువ్వు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ గా మంచి యాక్ట్రెస్ అవ్వాలి అని కోరుకుంటూ మనస్ఫూర్తిగా విష్ యు ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ జర్నీ థాంక్యూ అక్క అక్క నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఈ పాండమిక్ టైం లో ఒక చిన్న ఇష్యూస్ జరుగుతున్నాయి గర్ల్స్ దగ్గర సో నేను ఒకటి చెప్పాలనుకున్నా చిన్న చిన్న లైన్ ష్యూర్ ష్యూర్ అమ్మగా అక్కగా చెల్లిగా వదినగా అలా చాలా అన్ని సంబంధాల్లో ఒక ఆడే ఆమె ఉంటుంది ఒక ఉమెన్ ఉంటుంది కానీ నేను ఏమంటున్నానంటే పువ్వుల పెట్టి పూజించడం అనట్లేదు కానీ కాళ్ళ కింద వేసి మాత్రం నలపద్దు ప్లీజ్ హౌ స్వీట్ కదా అసలు అంటే చెప్పాలన్న ఆలోచన రావడమే చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా అంటే నీ బుజ్జి బుజ్జి మాటలతో చెప్తావు కాబట్టి అట్లీస్ట్ ఇప్పటి వరకు వినని వాళ్ళైనా అంటే తప్పుగా ఆలోచించే వాళ్ళైనా ఇలాంటి వాళ్ళ మాటల్ని పట్టుకొని వినాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ విత్ us సో చూసారు కదా ఈ వారం చిన్ని అతిథి ఇది వాళ్ళ ఎపిసోడ్ నెక్స్ట్ వీక్ మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ఐ న్యూస్